జరిపించిన మంత్రి ఎమ్మెల్యే కోల్ బెల్ట్ లో పల్స్ పోలియో చుక్కల విజయవంతం. డిబిజికేఎస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన గుర్తులేని వ్యక్తులు. కస్త్రా జాతీయ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి. మంతినిలో ఈరోజు మంతిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ శైలజ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహాల వేడుకల్లో టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమరాపు అరుణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, అతిథులుగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాస్ లక్ష్మణరావు, భానుప్రసాద్, జిల్లా కలెక్టర్ దేవసేనలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జిల్లా నలుమూల నుంచి 218 యువజంటలు ఈ సామూహిక వివాహోత్సవంలో తమ బంధుమిత్రుల సమ్మేళనంతో హాజరైనారు. ఈటల రాజేందర్ ఈ 218 జంటలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి చెక్కులను అందరి సమక్షంలోనే అందించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే ఎమ్మెల్యే మధు, మంతని సర్పంచ్ మధు శైలజలు 218 జంటలకు ఉస్తెలు, మట్టెలు, మంచాలు, పరుపులు, దిండ్లు, సైకిల్, వంట సామాన్లు అందజేసి వివాహ వేడుకలకు వచ్చిన ఆహ్వానితులను, ప్రజలకు మన్ననలు పొందడం మరో ప్రత్యేక విశేషాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఈటల, ఎమ్మెల్యే పుట్టమధు, కలెక్టర్ దేవసేన, పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిట్టు శ్రీను మాట్లాడి నవ దంపతులను ఆశీర్వదించారు. మంత్రిని ఎంఆర్ఓ, కాటారం జెడ్పిటిసి, ఇతర అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన మంత్రి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో మన పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు చాలా బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 250 జంటలు, బీద కుటుంబానికి చెందిన జంటలు కావచ్చు, తల్లిదండ్రులు లేని వాళ్ళు పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ ఒక పెద్దన్నగా నేనున్నానని, వాళ్ళకు ఒక మేనమామగా నేనున్నానని మన ఎమ్మెల్యే పుట్టమధు గారు ముందుకొచ్చి వాళ్ళను నేను సత కుటుంబం పెద్ద మనిషిగా నేనుంటాను అని చెప్పి వాళ్ళకు 250 జంటలకు పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఈరోజు ఈ ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం ఇంత సక్సెస్ అయ్యి ఇంతమంది జంటలకు పెళ్లి జరిపించినందుకు ఈ ట్రస్ట్ కూడా చైర్మన్ ఉన్నందుకు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ సేవకులు ఇది ఒక్కటే కాదు, 200 సామూహిక పెళ్లి కాకుండా ఇంతకుముందు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసములలో కూడా 7 జూనియర్ కాలేజీలు, 2 డిగ్రీ కాలేజీలు, 1 ఐటీఐ, 2 మోడల్ స్కూల్ పిల్లలు కూడా రోజుకు 3,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇంకా ఇవే కాదు, నిన్నక మొన్న స్టార్ట్ అయిన ఇంటర్ డిగ్రీ పిల్లలకి చల్ల పక్కలు మజ్జిగ ప్యాకెట్లు కూడా రోజుకు 2,000 చొప్పున కూడా ప్రజెంట్ కూడా మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఇంకా ముందు కూడా చాలా సేవా కార్యక్రమంలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ట్రస్ట్ ద్వారా ఈ చైర్మన్గా నేను చాలా గొప్ప మనసుతో చెప్పడం జరుగుతుంది. కోల్బెల్ పారిశ్రామిక ప్రాంతంలో పెద్దపల్లి, గోదావరి కని, రామగుండం, ఎన్టీపీసీ, మంతని, మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్ ఏరియాలలో 2వ విడత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలతో విజయవంతమైంది. పోలియో నిర్మూలనకు 5 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలనే ప్రభుత్వ సంకల్పంతో ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృత ప్రచారం చేపట్టి ఆదివారం పల్స్ పోలియో విజయవంతమైంది. గోదావరి కనంలో రామగుండ మేయర్ కొంకర లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు, మంతనిలో ఎమ్మెల్యే పుట్టమధు, జెడ్పిటిసి మూల సరోజన, పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ దేవసేన, తాండూరులో ఆశా వర్కర్స్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నీలరాణి పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పారామెడికల్ సిబ్బంది, ఇతర స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కలిసి పెద్దపల్లి జిల్లాలోని 576 పోలియో బూతుల్లో 75,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.
మాది కాస్పేట. పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల పిల్లలకి ఫ్యూచర్లో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, పోలియో నుంచి కాపాడుకోవచ్చు. వీళ్ళ ఫ్యూచర్ని ఆలోచించి మనం చిన్నప్పటి నుండే పోలియో డ్రాప్స్ వేయించాలి. ఇది రెండోసారి పోలియో డ్రాప్స్ వేయించడం. పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల చిన్నపిల్లలకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ తప్పనిసరి వేయించాలి. ఇది రెండోసారి మేము వేయించడం. కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించండి అందరు. నా పేరు సంధ్యారాణి, సబ్ సెంటర్ కాస్పేట, పిఎస్సీ కాస్పేట. ఈరోజు పల్స్ పోలియో రెండో విడత ప్రోగ్రాం జరుగుతుంది. ఫస్ట్ విడత జనవరి 8వ తారీఖు నాడు జరిగింది. ఈ పల్స్ పోలియో చుక్కలు 2 సార్లు ఉంటుంది. ఈ స్పెషల్ ప్రోగ్రాము ఇంతకుముందు వేయించినా కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించాల్సిందే. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు అందరికీ వేయించాలా. ఈ చుక్కలు వేయించడం వల్ల ఫ్యూచర్లో పోలియో రాకుండా అరికడుతుంది. నిండు జీవితానికి 2 చుక్కలు తప్పకుండా అందరు తమ పిల్లల్ని కేంద్రానికి తీసుకెళ్లి అందరికి చుక్కలు వేయించండి. విద్యారాణి, సబ్ సెంటర్ కాస్పేట, పిఎస్సీ కాస్పేట. ఈ పల్స్ పోలియో ఇది 2వ విడత. ఇంతకుముందు జనవరి 28వ తారీఖు నాడు జరిగింది. ఇది 2వ విడత పల్స్ పోలియో. ఇది 2 సార్లు జరుగుతుంది. ఇది స్పెషల్ ప్రోగ్రాము. ఇంతకుముందు 8 సార్లు వేయించినా కూడా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో తప్పకుండా పిల్లలకి అందరికీ చుక్కలు వేయించాలి. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పకుండా చుక్కలు వేయించండి. మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తప్పకుండా మీ పిల్లలకు చుక్కలు వేయించండి. ఇది వేయించడం వల్ల మీ పిల్లలకు ఫ్యూచర్ లో పోలియో రాకుండా కాపాడుతుంది. నిండు జీవితానికి 2 చుక్కలు తప్పకుండా మీ పిల్లలకు చుక్కలు వేయించండి. గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం నిప్పు పెట్టారు. ఈ సంఘటన తెలుసుకున్న టీబీజీకే శ్రేణులు ఆందోళన చెందారు. కని ఏసీపీ అపూర్వరావు సందర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని కంప్యూటర్, ఇతర సామాగ్రి కాలిబూడిదైంది. కాగా గత శుక్రవారం టీబీజీకేఎస్ నూతన కమిటీని ప్రకటించడంతో ఆ కమిటీలో కొంతమందికి స్థానం కల్పించకపోవడం వలన జీర్ణించుకోలేక ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థలాన్ని వన్ టౌన్ సీఐ మహేందర్, ఎస్బీ అధికారి ఎస్ఐ రాజిరెడ్డి సందర్శించారు. ఈ ఘటన తీరుపై టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మేయర్ కొంకర లక్ష్మీనారాయణ, నూనె కొమరయ్య, గండ్ర దామోదర్, ఐలు శ్రీనివాస్, మాదాస్ రామ్మూర్తి వెంకటేశం, జనగమ శ్రీనివాస్, వడిపల్లి శంకర్, ఖత్రోజ్ మోహన్, చెరుకు శంకర్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు సోమారపు అరుణ్ కుమార్, కోరికంటి చందర్, పెంట రాజేష్, దుబాసి మల్లేష్ సులోచనలు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన టీబీజీకేఎస్ కార్యాలయంలో పరిశీలించిన అనంతరం జీడీకే ఏఎస్పీ అపూర్వరావు మాట్లాడారు. టీబీజీకేఎస్ ఆఫీస్లో ఫైర్ వస్తుందని చెప్పి ఆఫీస్ బాయ్ రమేష్ వాళ్ళ మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అన్నోన్ పర్సన్స్ వచ్చి ఫైర్ పెట్టారని చెప్పి వాళ్ళ కంప్లైంట్. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. క్లిక్.
సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. తాడ్వాయి మండలం పస్ర జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకు చెట్టు ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. వారి వివరాలు తెలియరాలేదు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నాయకత్వంలో బాలుర కళాశాల మైదానంలో అటహ సంఘ సామూహిక వివాహాలు జరిగాయి. సామాజిక వివాహాలు జరపడమే కాకుండా పుస్తే మట్టలు తదితర అంశాలను ఇవ్వడం అనేది అరుదుగా ఆయన కొనియాడారు. 218 జంటలకు ఎమ్మెల్యే సమకూర్చడంపై హర్షణీయమని, మంత్రి పట్టణానికే పెళ్లి కళ వచ్చేసిందని కొనియాడారు. ఈరోజు మరి మంత్రి నియోజకవర్గంలో మరి పండుగ వాతావరణం మనం చూస్తున్నాం. ఎట్టి చూస్తున్నా కానీ పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ శాసనసభ్యులు మధువన్న మరి శైలజ దంపతులు మరి 200 పైగా మరి జంటలకు ఈరోజు సామూహిక వివాహం, దాంతోపాటు వారికి ఇంటికి సంబంధించిన సామాన్లు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఎంతో హర్షణీయం. మరి ఎంతోమంది ఇక్కడ చూస్తున్నాం మనము. మరి పేద జంటలు ఈరోజు చాలామంది ఇక్కడికి రావడం, మరి ఇది వినియోగించుకోవడం, మరి ఒక పెళ్లి చేయాలంటే మీకు తెలుసు ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయము. మరి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రానికి మరి కేసీఆర్ గారు నిలిచిలో ఒక పెద్దన్నలాగా, మరి ఇక్కడ మంత్రి నుంచి కూడా మన పుట్టమదన్న నిలిచినారు. మరి వారి దంపతులకు మరి ఆ భగవంతుడు ఎల్లవేళ మరి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చాలా మంది సహకరించినారు. మరి పుట్టమదన్న టీం ఉన్నది, మరి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో బృహత్త కార్యక్రమం పెళ్లి చేయడము, మరి కన్యాదానం చేయడము, మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయడానికి మరి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మరి చూస్తున్న అనుక్షణము ఏదో ఒక ప్రజలకు సంబంధించిన మరి స్వచ్ఛంద కార్యక్రమాలు ఈరోజు మంత్రి నియోజకవర్గంలో చేస్తున్నారు. మరి ఇదే విధంగా ఎంప్లాయ్మెంట్ కానీ మరి పెళ్ళిళ్ళు కానీ మరి ఎంతోమంది గరీబ్ వాళ్ళకు కూడా మరి అన్ని రకాల సహాయాలు చేస్తున్నారు. మరి ఇదే విధంగా దంపతులకు మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈయన వెంట యూత్ అధ్యక్షులు శ్రీధర్, దేవేందర్, సమ్మయ్య, చల్ల శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 218 సామూహికంగా జరిపించిన మంత్రి ఎమ్మెల్యే. కోల్ బెల్ట్ లో పల్స్ పోలియో చుక్కల విజయవంతం. డిపిజికేఎస్ కార్యాలయానికి నిప్పుపెట్టిన గుర్తులేని వ్యక్తులు. కస్త్రా జాతీయ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి. సామూహిక వివాహాల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నేత అరుణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.